హలో అండి, అందరికీ నమస్కారం. ఐ మణిత పతిపాటి. అందరూ బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి అక్షయ తృతీయ రోజు వ్లాగ్ అండి. అంటే ఈరోజు వ్లాగే అనమాట, వెంటనే మీకైతే అప్లోడ్ చేసేస్తున్నాను. సో 11 అంతా కూడా వ్లాగ్ ఎండ్ అయిపోయింది. 11 నుంచి నేను ఎడిటింగ్ చేసి మీకు అప్లోడ్ చేస్తున్నాను అనమాట. సో ఈ వ్లాగ్ కనుక ఫుల్గా చూడండి. అండ్ నచ్చినట్లయితే ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, మీకు వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు. మీ లైక్ అనేది నాకు చాలా వాల్యుబుల్ అనమాట. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 7 అండి. ఇంకా ఈరోజు పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళలేదన్నమాట. అంటే హాలిడేస్ ఇచ్చారో ఇవ్వలేదు కూడా మాకు క్లారిటీగా తెలియదు. మొన్న ఏంటంటే మండే ఎగ్జామ్ ఉంది అని చెప్పి అన్నారు. మళ్ళీ మాకు ఇంకేం చెప్పలేదు, అందుకని చెప్పి నేనైతే పిల్లల్ని పంపించలేదు, ఇంట్లోనే ఉంచేశాను. ఎండలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. ఋత్విక్ అయితే తట్టుకోలేకపోతున్నాడు అన్నమాట ఎండకి. సో ఇంక ఇక్కడ దీని మీద ఉన్న షీట్ అవన్నీ కూడా తీసేశాను నిన్నే, కొంచెం మరకల్లాగా ఉంటే. అండ్ ఈ మొక్క ఉంది కదండి, మొక్కకి స్టోన్స్ ఉంటాయి కదా, ఈ స్టోన్స్ నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి. సో ఇంక ప్లెయిన్గా ఉండటం ఎందుకులే అని చెప్పి కలర్ఫుల్గా మనకి నార్మల్గా ఫ్యాబ్రిక్ గమ్ ఉంటుంది కదా, ఆ గమ్ తీసుకొని అంటించి నీట్గా పెట్టాను. కష్టపడి హాఫ్ అన్ అవర్ పట్టింది అవన్నీ నీట్గా సెట్ చేయడానికి కలర్స్ కలర్స్గా. సో అదంతా ఆరిపోయి అలా చేస్తే పిల్లలు ఏం చేశారంటే పీకేశారండి. ఓపి నేను కష్టపడి హాఫ్ అన్ అవర్ తీసుకున్నాను, వాళ్ళు 5 నిమిషాలు కూడా పట్టలేదు, 1 మినిట్లో పీక్ ఆడ పడేశారనమాట అన్నీ. సో అలా ఉంటుంది పిల్లలు ఉంటే. ఇంకైతే పొద్దున్నే క్లీన్ చేయించేసుకున్నాను అనమాట, గ్యాస్ అయితే క్లీన్ అయిపోయింది. దాని తర్వాత అయితే ఇల్లు కూడా తుడిపించేసేసుకున్నాను మోపు పెట్టేసి. ఇంక ఇప్పుడైతే వర్క్ స్టార్ట్ చేయాలన్నమాట ఇక్కడ నుంచి. అంటే రఫ్గా షూట్ చేశానండి, కంప్లీట్గా హడావిడి హడావిడిగా అయితే ఈ వ్లాగ్ ఏముండదు. రఫ్గా మార్నింగ్ నుంచి పూజ వరకు కూడా ఏమేమి చేశాను ఎలా చేశాను అనేది మాత్రమే ఉంటుంది, హెవీగా ఏమీ ఉండదు. సో ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. దాని తర్వాత అయితే ఇంకా కాఫీ అయితే తాగేసి దాని తర్వాత ఇంకా నేనైతే వెంటనే ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళిపోయానండి. ఇంకా దాని తర్వాత వచ్చేసి ఇంకా పూజ సామాన్ అంతా తోమేసి దాని తర్వాత బొట్లు పెట్టిస్తున్నాను. నార్మల్గా అయితే ఈరోజు కొంచెం అంటే నేను ఏదనుకున్నా కానీ అది రివర్స్లో జరుగుతుంది, మంచిగా రెడీ అయ్యి పూజ చేసుకుందాము నేనే అనుకున్నాను. కాకపోతే నైట్ నుంచి కొంచెం హెల్త్ బాగాలేదన్నమాట, ఎందుకో ఫుల్ అంటే బీపీ లో అట్లా ఉంటుంది కదా, సో అలాంటి ఫీల్ అనమాట, కళ్ళు తిరుగుతున్నట్లు తల తిరుగుతున్నట్లు, దాని తర్వాత మళ్ళీ హెడ్ఏక్ అట్లా కొంచెం కొంచెం ఉండే అంటే హుషారు లేదనమాట. సో అయినా కానీ పూజ కదా చేసుకుందాము అక్షయ తృతీయ కదా అని చెప్పేసి ఇంకా చేసుకుంటున్నాను. ఇంకా ఆయన ఉన్నారు కాబట్టి సరే నువ్వు అవన్నీ చేయించు, నేను పూలు అవి పెట్టేసుకుని ఇద్దరం కలిసి చేసుకుందాం అని చెప్పి ఇంకా నేనైతే ఇవన్నీ తోమేసి బొట్లు పెట్టి ప్రసాదాలు చేసి ఆయనకి ఇచ్చాను అనమాట. ఇంకా ఆయన అయితే పూజ చేసేసారు. అండ్ అక్షయ తృతీయ అంటే ఏదో ఒక గోల్డ్ కొనుక్కుంటే మంచిది అని చెప్పి అంటూ ఉంటారు కదా, అండ్ మాకు కూడా సెంటిమెంట్ ఉంది. నా పెళ్ళైనప్పటి నుంచి కూడా అత్తమ్మ అయినా ఏదో ఒకటి తీస్తూ ఉంటారనమాట. ఇంకా నేను కూడా సపరేట్ అయినప్పటి నుంచి కూడా ఏదో ఒకటి తీసుకుంటూ ఉంటాను అక్షయ తృతీయకి. ఇంకా ఇయర్ ఎందుకు పోగొట్టాలి అని చెప్పేసి ఇయర్ కూడా 2 కాసులు తీసుకున్నాను అనమాట. సో మెయిన్ కాసులు తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే, అంటే ఫ్యూచర్కి లౌక్యాకి యూజ్ అవుతుంది కదా అని చెప్పి, ఫ్యూచర్ కంటే కాసులు వేసుకుంటుందని కాదు, సో సేవింగ్స్లో ఉంటుంది అని మాత్రమే అనమాట. అవన్నీ పక్కన పెట్టేస్తాను. ఇయర్లీ ఇయర్లీ తీసుకున్నవన్నీ కూడా మళ్ళీ నేను వేసుకోవడం నాకైతే ఆల్రెడీ ఉన్నాయి, ఇంక మళ్ళీ నేనైతే వాటిని వేసుకొని పక్కన పెట్టేసుకుంటూ ఉంటానమాట. సో ఇంకొచ్చేసి ఇంకొంచెం అంటే అవి ఎక్కువగా కలెక్ట్ అయిన తర్వాత లౌక్యాకి ఏదన్నా వస్తువులు చేయించుకోవచ్చు. పెద్దగా ఒకేసారి మనం కొనాలంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి కుదరదు కదా అండి, మీరు ఎంత మిడిల్ క్లాస్ కాదు అంటున్నా కానీ. సో మీకు కనిపించడానికి మీకు ఏమో ఓవర్గా అనిపిస్తుంది కానీ నేను ఎప్పుడు కూడా ఒక్కొక్క రూపాయిని చాలా వాల్యుబుల్గా చూసుకుంటూ ఉంటాను. సో అక్కడ పూజకి అంటే దేవుని సామాన్కి అంతా కూడా బొట్లు పెట్టేసి ఇంకా తర్వాత అయితే గ్యాస్ దగ్గర కూడా బొట్టు పెడుతున్నాను అనమాట. గ్యాస్ని కూడా లక్ష్మీదేవిలాగా కొలుస్తూ ఉంటాం కదా మనమైతే, అందుకని చెప్పి గ్యాస్ దగ్గర కూడా సింపుల్గా బొట్టు పెట్టాను పసుపు కుంకుమ పెట్టి. దాని తర్వాత బయటికి వెళ్ళి గడపను కూడా పూజించానండి, బట్ అది నేను మీకు చూపించలేదు అంటే క్లిప్ షూట్ చేయలేదనమాట. అక్కడ హడావిడిగా వెళ్ళాను, ఆయన పూజ దీపం వెలిగిస్తానండేసరికి మళ్ళీ ఎందుకులే అని చెప్పి వెళ్ళి అంటే గడపకి పసుపు కుంకుమ రాసి వచ్చేసాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఆవు నెయ్యి కొంచెం వేడి చేసి ఇస్తున్నాను అనమాట. అంటే ఏదైనా స్పెషల్ అంటే సోమవారం తర్వాత శుక్రవారం ఏదైనా పండుగలప్పుడు అలాంటప్పుడు అయితే ఆవు నెయ్యితోనే దీపారాధన చేస్తాము. మిగిలిన రోజులు అయితే నువ్వుల నూనె ఉంటుంది కదండి, నువ్వుల నూనె చేస్తానమాట. నాకు పూజ వ్లాగ్స్ పెట్టాలంటే ఒక రకమైన భయం అనిపిస్తుంది, ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేసుకుంటారు. సో ఎవరి ఒపీనియన్స్ వాళ్ళు చెప్తూ ఉంటారు అనమాట, ఇలా చేస్తారా అలా చేస్తారా, అలా వెలిగించకూడదు ఇలా వెలిగించకూడదు, ప్రసాదం అలా పెట్టకూడదు ఈ ప్రసాదం పెట్టకూడదు, ప్రసాదంలో అవి వేయకూడదు. నిజంగా అంటే అలాంటివన్నీ విన్నప్పుడు ఏంటంటే ఒక తెలియని ఏంటి అని చెప్పేసి అనిపిస్తుంది. బట్ నేను అవన్నీ ఏం పట్టించుకోకపోయినా కానీ ఎందుకో పూజ వ్లాగ్స్ అంటేనే
వంద రకాల కామెంట్స్ వస్తాయి, నాకు అదొక తెలియని భయం అన్నమాట. సో ఇంకా నెక్స్ట్ ఇక్కడైతే కొబ్బరికాయ కొడుతున్నారు. ఇది పర్టికులర్గా మీకు ఎందుకు చూపిస్తున్నాను అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి. అమెజాన్లో తీసుకున్న 250 ఎంతో పడింది, ఒక ప్లేట్ లాగా ఉంటుంది. సో దాంతో కొట్టామనుకోండి భలే పగులుతుందండి కొబ్బరికాయ, అండ్ మనకి వాటర్ ఇదంతా కూడా అక్కడంతా పాడైపోదు అనమాట, గచ్చు అనేది దాంట్లోనే ఉండిపోతాయి. కొంచెం మనం వడకట్టేసుకొని దేవుడి దగ్గర అయితే పెట్టేసుకోవచ్చు. నాకైతే బాగా యూజ్ అవుతుంది. ఇంతకుముందు మా ఆయన కొబ్బరికాయ కొట్టారంటే ఇంకా పూజ రూమ్ నిండా వాటర్ పడిపోయేవి, దాన్ని మళ్ళీ క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే అది బాగా యూస్ఫుల్ అనిపిస్తుంది నాకైతే. అండ్ అది పల్చగా ఉంది కదా అని అనుకోవద్దు, అంటే లోపల రబ్బర్ లాగే వేసి ఉంటారండి, టక్కని మనకి అంటే ఫ్లోర్కి అంటుకుపోతుంది అనమాట. దానివల్ల మనము కొబ్బరికాయ కొట్టినప్పుడు బాగా పగులుతుంది, అది కూడా సమానంగా పగులుతుంది అనమాట. సో ఇంక పూజ అయిపోయిన తర్వాత సాంబ్రాణి వేయడం కోసం మేము కష్టాలు పడ్డామండి. నేను మీకు లాస్ట్ వ్లాగ్లో చెప్పాను నాకు సాంబ్రాణి వేయడం అంటే బాగా ఇష్టం, ఆ స్మెల్ అన్నా కానీ ఒక పాజిటివిటీ అనిపిస్తుంది అని చెప్పి. బట్ ఇక్కడ నిప్పులు లేవు కాబట్టి ఆ నిప్పులు చేయడానికి ఎంత కష్టపడ్డానో అయినా కానీ రాలేదు. ఇంక పూజ అంతా అయిపోయిన తర్వాత ఒక 5 నిమిషాలలో కూర్చుని నేను కూడా దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని దాని తర్వాత అయితే ఇంకా ప్రసాదం అయితే ఈరోజు దద్దోజనమే ఉండింది కదా, అదే దద్దోజనం చేసేసుకొని తింటున్నామన్నమాట. పెట్టేసుకొని ఋత్విక్కి పెట్టాను, తర్వాత ఇది మిగిలింది ఇంక మేమిద్దరం షేర్ చేసేసుకుంటాము. అండ్ ఇక్కడైతే నేను ఆయన అదే సాంబ్రాణి వేయడం కోసం నిప్పులు చేస్తూ ఉన్నామన్నమాట. దానికోసం ఫోర్క్ చూడండి ఎలా చేశాను, ఫోర్క్తో పట్టుకొని అలా చేస్తూ ఉన్నానమాట నిప్పులు రాజేయడానికి. పర్లేదు, బాగానే వచ్చింది. కాకపోతే కొంతమంది భలేగా వేస్తుంటారండి, వాళ్ళకి నిప్పులు ఎలా వస్తాయేమో నాకైతే అర్థం కావట్లేదు. సో బొగ్గులు ఉంటాయి ఆన్లైన్లో, అవి ట్రై చేయాలి. అవి ట్రై చేసినా కానీ వాటికైనా బొగ్గులు ఎలా వస్తాయో నాకు అర్థం, అంటే నిప్పులు ఎలా వస్తాయో నాకు అర్థం కావట్లేదు. అగ్గుపుల్ల పెడితే మండుకోవట్లేదు. సో చాలా కష్టం అనిపించింది నాకు. ఫైనల్గా ఎలాగోలాగా చేసి ధూపం అయితే వేసేసాము ఇల్లంతా, అట్లా నిప్పు రాజేసి దాంట్లో అయితే సాంబ్రాణి వేసి కొంతసేపు అక్కడే పెట్టేశాను. బాగానే వచ్చింది, కాకపోతే ఊపి ఊపి పొగ ఎక్కువ వచ్చింది అనమాట సాంబ్రాణి పొగ కంటే కూడా. సో ఫైనల్లీ ఇలాగ చేసామన్నమాట. అండ్ దీని తర్వాత అయితే అత్తమ్మ ఇంకా గుడికి వెళ్తున్నారు. గుడికి అంటే ఇంతకుముందు అమ్మవారిని నేను మీకు చాలాసార్లు చూపించాను కదా, ఆ గుడికి ఇంకా లౌక్యం మొదలు పెట్టేసింది అనమాట. నేను కూడా వెళ్ళాలి, నాకు ఫ్రెషప్ చేయించు, నేను వెళ్ళాలి, జడలు వేయి, అమ్మవారి దగ్గరికి వెళ్ళాలని గోళ చేస్తూ ఉంటే ఇంకా లౌక్యనైతే రెడీ చేస్తున్నాను. అత్తమ్మ వెళ్తున్నారు, ఇంకా లౌక్యకి చెప్పింది అనమాట నేను ఇట్లా వెళ్తున్నానంటే ఇంకా ఒప్పుకోలేదండి, గోల గోల చేసేసింది. అక్కడ బయట ఎండలు ఎక్కువ ఉన్నాయమ్మ, అందులో కూడా అత్తమ్మ నడిచి వెళ్తున్నారు. ఈయనకి పనుండి ఈయన బయటకు వెళ్ళిపోతున్నారంటే ఇంక అందుకని చెప్పి నేను నడిచి వెళ్తానులే అని చెప్పి నడుచుకుని వెళ్తుంటే, లేదు నేను వెళ్ళాలి, అమ్మ నేను చూడాలి, అలాగే ఇలాగే చెప్పి ఎంత చెప్పినా వినకుండా బయలుదేరింది అమ్మగారు. వచ్చిన తర్వాత అయితే నన్ను ఎందుకు తీసుకెళ్లారు, ఎండకి నేను అలసిపోయాను, అలాగే ఇలాగ బాధలు కాదనమాట ఆవిడవి. సో ఇంక ఇక్కడ జడలు వేసేస్తున్నాను. అంటే మొన్న సండే రోజు తలస్నానం చేయించానండి, ఇంక మార్నింగ్ అయితే చేయించలేదు ఎందుకంటే నిన్నంతా కూడా నూనె పెట్టలేదు అనమాట. సోమవారం ఏంటంటే నూనె పెట్టను నేను, అంటే నార్మల్గా ఆదివారం రోజు గుర్తు పెట్టుకొని కొంచెం పూసేస్తుంటే సరిపోయింది, నేను ఆ రోజు మర్చిపోయాను. ఆదివారం పోసింది కూడా నైట్ అయిపోయింది అనమాట, ఈవినింగ్ చేయించాను. ఇంక సరే అని చెప్పి సోమవారం అలానే పంపించేశాను స్కూల్కి. ఇంకేంటంటే హడావిడి అయిపోతుంది అనమాట, సోమవారం ఇంక మళ్ళీ ట్యూషన్ ఇలాగా ఉండేసరికి నేను ఇంకా ఆ రోజు నూనె పెట్టలేదు సోమవారం రోజు. ఇంక ఈరోజు మార్నింగే పెట్టాను, పెట్టాను ఇంక తలస్నానం ఎందుకులే అని చెప్పి నార్మల్గానే స్నానం చేసి డ్రెస్ వేసేసాను. ఈ డ్రెస్ ఇవిడికి బాగా ఇష్టం అనమాట, లౌక్యాకి. చాలా బాగుంటుందండి ఇది. సో నేను వాళ్ళ ఛానల్ నేమ్ నాకు తెలియదు, భలేగా ఉంటాయి డ్రెస్సెస్ అయితే, బేబీ డ్రెస్సెస్ అని చెప్పి భలేగా డిజైన్ చేస్తారు వాళ్ళు, చాలా కంఫర్ట్ ఉంటాయి పిల్లలకి. ఇది తీసుకొని కూడా నేను 2 ఇయర్స్ అయింది, ఇప్పటికీ కూడా మొన్న లౌక్య డ్యాన్స్ వేసింది కదా, సో ఆ డ్యాన్స్ వేసిన వీడియోలో కూడా వాళ్ళ దగ్గర తీసుకునింది అనమాట. ఈసారి డెఫినెట్లీ నేను మీతో షేర్ చేస్తాను. ఈసారి కొన్ని డ్రెస్సెస్ అయితే తీసుకోవాలనుకుంటున్నాను. నార్మల్గా రెడీమేడ్ కంటే కూడా ఇవి తీసుకున్నామనుకోండి ఎక్కువ రోజులు మనం యూజ్ చేసుకోవచ్చు, అండ్ అందులోనూ ఎంత క్యూట్గా ఉంటారంటే పిల్లలు, నిజంగా చాలా బాగా అనిపించింది నాకైతే. ఎన్ని డ్రెస్సులు ఈలోపు తీసుకొని పడేసామో రెడీమేడ్, బట్ ఈ డ్రెస్సెస్ మాత్రం ఎప్పటికీ ఇలానే ఉన్నాయి. లౌక్య పాప హెయిర్ భలే ఉంది కదండి, 2 జెల్లు వేస్తే. నేను కొంచెం కటింగ్ కొట్టిద్దాం అనుకుంటున్నా, కొంచెం సైజ్ పెరిగిపోతూ ఉన్నాయి. ఇదేమో అల్లా చేసేస్తుందండి, తలస్నానం చేయించేటప్పుడు చిక్కు పడిపోయింది అది ఇది అని చెప్పి, అందుకని కొంచెం షార్ట్గా చేయిద్దామంటే మళ్ళీ అట్లా కటింగ్ చేయించకూడదంట. సో ఫైనల్గా లౌక్యాన్ అయితే రెడీ చేసేసాను, ఇంక ఇవన్నీ పంపించేస్తే నాకు పని అయిపోతుంది. సో చూసారు కదా ఇలా సింపుల్గా రెడీ అయిపోయింది. ఇంక అత్తమ్మ కూడా రెడీ అనమాట పూజ చేసేసుకొని, ఇంకా వాళ్ళిద్దరు కలిసి పూజ దేవుని దగ్గరికి అయితే బయలుదేరుతున్నారనమాట.
నెక్స్ట్ ఇంక ఇక్కడ నేనైతే అప్పటికే బాగా ఆకలేసేసింది. అంటే మార్నింగ్ నుంచి ఏం తినలేదు కదా, ముందే కొంచెం నీరసంగా అనిపించేసరికి ఇంక తినేద్దామని చెప్పి అది అదోజనం పెట్టుకొని ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా తినేస్తూ ఉన్నాను. అండ్ ఇక్కడ ఈ లోపు అయితే ఆయన కొబ్బరికాయ కొట్టారు కదా దేవుడి దగ్గర, ఆ తీర్థం అంటే కొబ్బరి నీళ్ళు ఉంటే అవి కళ్ళొద్ది అట్లా వేస్తున్నారనమాట. సో ఇంకా దాని తర్వాత అయితే టిఫిన్ తినేసి తర్వాత ఆయన అయితే బయలుదేరారు. అండ్ మీకైతే ఇప్పుడు దీని తర్వాత కొన్ని వస్తువులు అవి చూపిస్తాను నేను. హలో అండి, అందరికీ నమస్కారం. సో ఇప్పుడైతే మా పూజ అంతా అయిపోయింది. ఇంకా గోల్డ్ షాపింగ్ అన్నమాట, అందరూ గోల్డ్ షాపింగ్ అంటే పెద్ద పెద్ద షాప్స్కి వెళ్ళేసి అక్కడ తీసుకుంటూ ఉంటారు, కొన్ని వీడియోస్ పెట్టుకుంటారు. బట్ నేను ఏదన్నా షాప్ చేయాలంటే ఇంట్లోనే అన్నమాట. నార్మల్గా ప్రతి ఇయర్ కూడా అంటే వరలక్ష్మి వ్రతం వచ్చినా లేదంటే మోస్ట్లీ అక్షయ తృతీయకి ఏదో ఒకటి చిన్న వస్తువు అయినా కానీ తీసుకుంటూ ఉంటాము, కాసే తీసుకుంటాము. ఇంకా కాసైతే అక్కడ పెట్టేసుకున్నాం దేవుని దగ్గర. ఇప్పుడైతే నా కోసం షాపింగ్ అన్నమాట. చాలా రోజుల నుంచి ఉండిందిలేండి ఒక రింగ్ తీసుకోవాలని. సో నా రింగ్స్ ఉన్నాయి ఉంగరాలన్నీ, అవన్నీ పెద్ద పెద్దవి అన్నమాట. స్టోన్స్ ఉంటాయి, గ్రీన్ స్టోను, వైట్ స్టోను, తర్వాత లక్ష్మీదేవి పెద్ద పెద్దగా ఉన్నాయి. అవి ఎప్పుడైనా బయటకు వెళ్ళేటప్పుడు బాగుంటాయి కానీ డైలీ వరకు నాకు సింపుల్గా రింగ్ కావాలి అని చెప్పి అడిగాను ఆయన. ఎప్పటి నుంచి అడుగుతుంటే సరే ఈరోజు తీసుకువచ్చారు, ఇంకా దాన్ని తీసుకోవాలని చెప్తే ఆయన ఎలాంటివి తీసుకువచ్చారో మీకు చూపిస్తాను. అండ్ అలాగే లౌక్య కోసము ఒక పాపటే బొట్టు ఉంటుంది కదా, పాపటి బిల్ల మాంగ్ టిక్క, అది తీసుకుందాం. మీకు తెలుసా టిక్క అంటే? బిజినెస్ చేస్తున్నారు కదా సరే, పాపటి బిల్ల అనే అంటాం. టిక్కాలు గిక్కాలు అన్నం మేము. టిక్క అంటే ఇంగ్లీష్ లో బుజ్జి. నాకంత ఇంగ్లీష్ నాలెడ్జ్ లేదులే. సో ఇంక అందుకని చెప్పి లౌక్య కోసం కొన్ని పాపడ్ బొట్టులు తీసుకొచ్చారు, పాపడి పిల్ల ఇది తీసుకొచ్చారనమాట. ఏంటంటే నాకు లౌక్యకి ఇద్దరికి యూజ్ అయ్యేలాగా, నాకెందుకు అనుకోవద్దు, ఏమన్నా మా ఫ్యామిలీలో ఏదైనా ఫంక్షన్స్ అలా జరిగినప్పుడు పెట్టుకోవడానికి బాగుంటాయి, దాని తర్వాత లౌక్య కోసం యూజ్ అయ్యేలాగా ఉంటుంది అని చెప్పేసి తీసుకుందాం అనుకుంటున్నాము. సో చూపిస్తే ఇక్కడ నా దగ్గర కొన్ని ఉన్నాయి. ఫస్ట్ అయితే రింగ్ చూపిద్దాము. లక్ష్మీదేవి ఉంగరం నాకు బాగా నచ్చింది ఇదైతే, కాకపోతే మా ఆయన వద్దంటున్నాడు, ఆల్రెడీ నా దగ్గర ఒకటి ఉంది అని చెప్పేసి. కరెక్ట్గా సరిపోయింది, బుజ్జి వచ్చి ఆయన ఏమంటున్నారంటే ఇలాగ ప్లెయిన్గా ఉంది కదండి డైలీ వేర్కే కాబట్టి ఇలాంటివి వేసుకో బాగుంటాయి సింపుల్గా అని చెప్పి అంటున్నారు. బట్ నాకెందుకు ఇది వేసుకుంటే ఎలాగో ఉంది, బాగుందా బాగలేదనే చెప్పండి, తీసుకుంటాను నేనైతే. నేను ఎప్పుడు ఇలాంటివి యూజ్ చేయలేదు, మిడిల్లో ఉంది కదా అది నేను చెప్పేది. ఈ లక్ష్మీదేవి రింగ్ నాకు బాగా నచ్చింది, సింపుల్గా ఉంది, చిన్నగా 3 grams ఉంటుందా బుజ్జి, బాగుంది, లోపల కాడ కూడా లావుగా బాగుంది. సో ఆయన ఏమంటే ఇలా తీసుకో అంటున్నారు, నాకేమో ఇలా ఎందుకు అనిపిస్తుంది. సో డిజైన్ కనిపిస్తుందా ఇలాంటి మోడల్లోనే? ఇది 2 grams ఉంటాయా? ఇవి 2 grams ఉంటాయంట, సింపుల్ గానే అండి డెలివరీకి కాబట్టి. ఇది 3 ఉంటుంది లక్ష్మీదేవి. సో వీటిలో వచ్చేసి 4 models ఉన్నాయన్నమాట. ఇలాగా చూస్తున్నారు కదా, ఇది ఒకటి, ఇది బ్లాక్ ఎనామిల్ లాగా ఇచ్చున్నారు, అండ్ ఇది ప్లెయిన్. సో ఇది కూడా ప్లెయిన్ రింగ్ అన్నమాట. సో ఇట్లా ఉన్నాయి. నాకు స్టోన్స్ కంటే డైలీ వేర్కే కాబట్టి ఇలా ప్లెయిన్ ఉంటే బాగుంటుందేమో అనిపించి తీసుకుందాం అనుకుంటున్నా, బట్ తీసుకోలేదు. సో ఆయన ఏమి ఇలా అంటే నాకు ఇలాంటివి నేను ఎప్పుడు చూడు కూడా లేదు, ఎవరైనా పెట్టుకుంటుంటే నాకు వద్దు అని చెప్పేసి అంటున్నాను. సరే లక్ష్మీదేవి తీసుకుంటుంటే ఆల్రెడీ ఉంది కదా ఎందుకు అంటున్నారు. పాపడి పిల్లలు చూపిస్తా, నాకు నచ్చింది ఒకటే చూపిస్తానండి అన్నీ ఎందుకు, అంతే కదా. ఎంత ఉండవు బుజ్జి వెయిట్? ఇది బాగుంది, ఇది బాగుందా, ఇది బాగుందా? ఇలా కాకుండా ఇంకా పెద్ద పెద్దగా మంచి డిజైన్స్ ఉంటాయి కదా, వెయిట్ పెరిగితే ఇంకా పెరుగుతుంది. ఇది కరెక్ట్గా 4 ఉంటుందా? 3.5 సో ఇదన్నమాట పాపటి పిల్ల. లౌక్యకి బాగుంటుంది కదా సింపుల్గా, చిన్నప్పటి నుంచి నాకు ఇష్టం అండి అంటే పాపడి పిల్ల పెట్టుకోవాలని, కుచ్చులు పెట్టుకోవాలని. బట్ అప్పటి సిచ్యువేషన్స్ వల్ల నేనేం పెట్టుకోలేదు, మా అమ్మ కూడా వాళ్ళ ఇష్టం నాకు కుచ్చులు పెట్టాలని ఇలా రెడీ చేయాలని, బట్ అప్పుడు కుదరలేదు. ఇంకా లౌక్య కోసమైనా కానీ ఇంకొంచెం పెద్ద అయితే ఇప్పుడు ఏదన్నా ఒకటే పోగొట్టారనుకోండి అంటే అది వాళ్ళకి జాగ్రత్త అనేది తెలియాలి. సో ఇంకా నెక్స్ట్ ఇయర్ అట్లా కొంచెం చూసుకొని చేయిస్తాను లౌక్య కూడా, ఒక్కొక్కటిగా తీసి పెడతాను. ఇయర్ అయితే తీసుకుందాం అనుకుంటున్నా. సో ఇలా ఉంటుంది అన్నమాట. ఎలా ఉంది?
కొంటున్నా నెక్లెస్ ఉన్నాయి మాటిలు అన్నీ ఉన్నాయి కాబట్టి పెట్టుకుంటే లుక్ బాగుంటదండి సింపుల్ గా మనం హెవీగా పెట్టుకునే జ్యువెలరీ కంటే కూడా గోల్డ్ అన్నీ పెట్టుకుంటే ఆ లుక్ అనేది చాలా ట్రెడిషనల్ గా ఉంటది అది నాకు ఇష్టం ట్రై చేయాలి జుబలే కలగా ఉంది కదా రియల్ గా బాగుంది వీడియోలో అంత కనిపించట్లేదు కానీ చూడు చేతుల్లో బాగుంది ఏదైనా గోల్డే గోల్డ్ కదా रियल अंत अंत वीडियो अट्ठी रियल फेस अंत कल के दी तगन इयर रिंग्स अभी पे सूपर उन्न ड्रस मी सारी कटक सो फाइनल पापड़ बिल बचिंदीकते वेट कावाल अंदर लांग हम तीसान काबाटी सर यह मंत वेट अंदर त्री ग्राम्स का फाइव ग्रामकने वस्तु इंकोम लेटना पर्वे कोई वेसको तस्कना फ्यूचर की बहुत स्ट्रांग अलगन ना लेटना अंत ना चेयड़ा अंटे को मंटू उ कदा इलागैते बहुत इलागैते बहुत लांग हरम पद तुलाइए बहुत अंत पेकने सिचुवेसन अभी का अंकने चुप्तान मिडिल क्लास मिडिल क्लास अभी बजेट मैं चूसमे అంతకంత చేయించాలంటే సింపుల్ గానే నాకు ఉన్నంతలో సేవింగ్స్ లో కూడా ఉంటది గోల్డ్ అని చెప్పి తీసుకుంటూ ఉంటాను సో ఇదైతే నాకు బాగా నచ్చింది లౌక్యాకి బాగుంటది సింపుల్ గా సో చూద్దాము నెక్స్ట్ లాంగ్ హారం కాన్సెప్ట్ అది అయిపోయిన తర్వాత దాని తర్వాత అయితే డెఫినెట్లీ లౌక్యాకి తీసుకుంటాను ఇక్కడ రింగ్స్ తీసుకుంటున్నా లక్ష్మీదేవిదే కావాలని అంటున్నాను బట్ ఆయనైతే వద్దులే అని చెప్పి అంటున్నారు అన్నమాట ఒకటి ఉంది కదా అని చెప్పి ఇంకా నాకు వాటిలైతే ఏం నచ్చలేదు ప్లెయిన్ రింగ్స్ అయితే సరే ఈసారి తీసుకురా ఈ రోజుటికైతే అక్షయ తృతీయకి మనం కాసులు తీసేసుకున్నాం కాబట్టి సో ఒక 1 వీక్ ఆగి తీసుకోదులే కొంచెం మనీ అడ్జస్ట్ అవుతుంది అని చెప్పి చెప్పాను సో పాపడి బిల్ అయితే నచ్చింది బట్ చూడాలి ఇంకా ఆయన అయితే ఉన్నారు కాబట్టి ఇంట్లో మళ్ళీ ఆలోచించుకొని ఈవినింగ్ లోపు చూస్తాను లేదంటే కొంచెం ఎక్కువ పెట్టుకొని ఒక 5 గ్రామ్స్ 6 గ్రామ్స్ లో తీసుకుందాం అనుకుంటున్నామట సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి మా అక్షయ తృతీయ వ్లాగ్ తర్వాత అంటే గోల్డ్ షాపింగ్ ఇవన్నీ కూడా ఇంట్లోనే బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే గోల్డ్ షాపింగ్ అన్నమాట ఇంకా ఆయనైతే బయటికి వెళ్ళాలి కొంతమంది కస్టమర్స్ అక్షయ తృతీయ కాబట్టి ఇవన్నీ తీసుకుంటూ ఉంటారు ఇంకా అందుకోసం అని చెప్పి కొన్ని వస్తువులు తీసుకొచ్చారు ఇంకా వాళ్ళకి ఇచ్చేసి వెంటనే రిటర్న్ ఇవ్వాలి ఇప్పుడు టైం వచ్చేసి 10:30 అయ్యిందన్నమాట 10 కంతా కూడా మాకు పూజ అయిపోయింది దాని తర్వాత అయితే ఇంకా టిఫిన్ కూడా తినేసాము దద్దోజనం చేసాము కదా దాన్నే అడ్జస్ట్ అయిపోయామన్నమాట ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే చూడాలి కొంచెంసేపు ఒక వీడియో పెట్టాలి ఇప్పుడు సో ఈ వీడియో ఇప్పటికిప్పుడే నేను ఎడిట్ చేసి పెట్టేద్దాం అనుకుంటున్నాను సింపుల్ గా అక్షయ తృతీయ బ్లాగ్ అయితే ఎక్కువ హడావిడిత ఏం చేయలేదండి కొంచెం హెల్త్ బాగాలేదు నా ఫేస్ లోనే మీకు అర్థమైపోతుంది కదా బాగా హెడేక్ నీరసం గట్ల అనిపిస్తుంది ఎందుకో తెలియదు కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల అందుకని చెప్పేసి ఇంకా ఎక్కువ చేయాలి అని అయితే అనుకోలేదు సింపుల్ గా అయితే పూజ చేసేసుకున్నాము సో నార్మల్ గానే గాని నేను పూజలన్నీ కూడా సింపుల్ గానే చేసుకుంటాను సో ఈ రోజు కూడా అలాగా మా ఆయన సపోర్ట్ ఉంటది కాబట్టి ఆయన వల్ల లేదంటే అసలు చేసే ఓపిక లేదు ఇంకా ఆయన ఉండేసరికి నేను ఎవరిని తోమ ఇవ్వడం అన్నీ చేస్తే ఇంకా ఆయన దేవుడికి పెట్టేశారనమాట ఇంకా కాసులు కూడా తెచ్చుకొని ఉన్నాను ప్రతి ఇయర్ ఏదో ఒకటి తీసుకోవడం అలవాటు ఏదో ఒకటి అంటే మోస్ట్లీ కాసులే తీసుకుంటారండి ఒకవైపు అయితే బట్టలు కూడా మార్నింగ్ అన్నీ తీసి వేసేసాను ఇంకా అవి తీసుకెళ్ళి పైన ఆరేయాలి ఈ టైంలో అయితే నేను వెళ్ళలేనండి బాబు ఎండ బీభత్సంగా ఉంది సో ఇంకా సాయంత్రంగా వెళ్ళి ఆరేసరికి మార్నింగే తీసుకొచ్చేస్తాను నా వల్ల కాదు ఎలాగైనా కానీ సో ఇంకిదన్నమాట ఎక్కువగా మాట్లాడలేకపోతున్నా వాయిస్ కూడా గట్టిగా యాక్టివ్గా రావట్లేదు ఇంకా ఈ బ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను మరి మళ్ళీ ఒక మంచి బ్లాగ్తో మళ్ళీ కలుసుకుందాము అంతవరకు బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్